అటుపై సీతమ్మ సంభాషిస్తూ ఉన్నది. తృణమంతరత కృత్వ ప్రత్యువాచ శుచిస్మిత. గడ్డి పరకను అడ్డు పెట్టుకుని తల్లి మాట్లాడడంలో ఉన్న ఆంతర్యం కూడా నేను మనం చెప్పుకోవడం జరిగినది. ఇక్కడ అమ్మవారు మాట్లాడుతున్న విధానం తన కరుణ స్వభావాన్ని ముందు ప్రకటిస్తున్నది. ఆ తల్లి, నువ్వు బ్రతికి బట్ట కట్టదలుచుకుంటే నన్ను రామునికి అప్పజెప్పు. ఈ మాటని ఎంత సౌమ్యంగా ఆ తల్లి చెప్తున్నది అంటే, నాహమౌపయికీ భార్యా పరభార్యా సతీతవ సాధు ధర్మమవేక్షస్వ సాధు సాధువ్రతం చర యథాతవ తథయన్యేషాం దారారక్షా నిశాచర. జగన్మాత ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతుంది. ముందు మృదువుగా చెప్తున్నది, నేను పతివ్రతను, శ్రీరామచంద్రునికి చెందినటువంటి ఆయన భార్యను. నువ్వు ధర్మదృష్టి కలిగి ఉండు, సత్పురుషుల విధానాన్ని అనుసరించు అని చెప్తూ, ఎప్పుడైనా నీ భార్య మరొకరికి పరసత అవుతుంది, అందుకే ఇతరుల భార్యల్ని గౌరవించడం అనేది సనాతన ధర్మం, నువ్వు దాన్ని వదిలిపెట్టి ప్రవర్తిస్తున్నావు. పైగా ఇక్కడ చెప్తున్న మాటలు సర్వమానవాళికి వాల్మీకి ఇస్తున్న సందేశములే. ఎందుకంటే మానవుడు కామక్రోధాలను నియంత్రించుకోలేకపోవడం వల్లనే అధర్మానికి పూనుకుంటున్నాడు, దాని దుష్ఫలితాలు అనుభవిస్తున్నాడు. అందుకు అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారా పరాభవం. తన స్త్రీయందు తృప్తి పడక చపల స్వభావంతో ఇంద్రియ చాంచల్యం కలిగిన వారు ఎవరుంటారో వారు పరవనితల చేత పరాభవింపబడతారు. సుమా, ఈ మాట కూడా పరస్త్రీ వ్యామోహం ఎంత పాపమో చెప్తున్నది. పరస్త్రీ వ్యామోహం తపస్సును హరించడానికి మహావిషంలా పనిచేస్తుంది. అసలు నువ్వు ధార్మికుడివి, తపస్సును ఆచరించిన వాడివి, సర్వశాస్త్రముల యందు పండితుడివి, అటువంటి నీకు ఈ అధర్మ బుద్ధి ఎలా కలిగిందో. అంతేకాదు, పాలకుడైన వాడికి అధర్మపు బుద్ధి కలిగితే హెచ్చరించి మళ్ళీ ధర్మం వైపు ప్రవర్తింపజేయాల్సినటువంటి సత్పురుషులు ఎప్పుడూ పాలకుడి దగ్గర ఉండాలి. అందుకే మంత్రులు, పండితులు, విద్వాంసులు పాలకుడి దగ్గర ఎందుకు ఉండాలంటే, మోహంతో అతడు అధర్మ వైపు మళ్ళినా తిరిగి ధర్మంతో అతని సన్మార్గం వైపు త్రిప్పడానికి సత్పురుషులు ఉండాలి. సత్పురుషులు లేని రాజ్యం అంటే అది అరాచకమే. సత్పురుషులు రాజ్యంలో ఉండాలి. ఏ నీ రాజ్యంలో సత్పురుషులు లేరా అని అడిగింది అమ్మ. ఎంత చక్కని ప్రశ్న ఇది. ఇక సంతో నవాసంతి సతోవా ననువర్తసే. ఇక సంతో నవాసంతి, అసలు నీ దేశంలో సత్పురుషులే లేరా? సత్పురుషులు లేకపోతేనే పెద్ద దరిద్రం అండి. అది ఏ దేశానికి ధార్మికులు జ్ఞానులు ప్రధానంగా కలిగి ఉంటారో ఆ దేశమే నిజమైన గొప్ప దేశం అవుతుంది. కనుక దేశాభ్యుదయానికి జ్ఞానులు ప్రధానం, ధార్మికులు ప్రధానం. అటువంటి వారే దారి తప్పి వర్తిస్తున్న పాలకుల్ని కూడా తిరిగి దారిలో పెట్టగలిగినటువంటి వారు. ఏం లేరా నీ దేశంలో అటువంటి వారు? ఒకవేళ ఉన్నా నువ్వు వారి మాట వినడం లేదా? లేరని చెప్పడానికి ఏముంది, ఇంత దేశం కొట్టిపోతుందా? కానీ నువ్వు వారి మాట వినడం లేదేమో. అసలు నీ బుద్ధి పెడదారిని పెట్టడం వల్లనే బుద్ధి రాచారవర్జిత. పెడదారి పెట్టడం వల్ల ఆచారము లేకపోవడం. ఆచారం అంటే ధర్మమే, ధర్మాన్ని ఆచరించడమే ఆచారం. ఆచారం లేని బుద్ధి నీకు విపరీతంగా కలగడం చేత నువ్వు వారి మాటలు వినడం లేదేమో అని చెప్తూ, సత్పురుషులు సదుపదేశాలు చెప్పినప్పటికీ కూడాను ఎవడు వినడయ్యా అంటే, ఎవడికి మృత్యువు రాసి పెట్టు ఉంటుందో వాడు సత్పురుషుల వచనాలను కూడా పెడచెవని పెడతాడు. ఇక్కడ అమ్మవారు మృదువుగా మాట్లాడుతున్నట్టు ఉన్నా బ్రతిమలాడుతున్నట్టు లేదు. ఇది గమనించవలసిన అంశం. అమ్మవారి మాట తీరు చూడాలండి. లంకలో సీతమ్మ ఎలా ఉన్నది అంటే, శక్తిగానే కూర్చుంది ఆవిడ. దైన్యం మాటల్లో కనిపించట్లేదు. ఎంత దృఢంగా మాట్లాడుతున్నది అంటే, రాజైన వాడు ఇలాంటి వాక్యాలన్నీ ఒక దగ్గరికి తెచ్చిపెడితే రామాయణం ఇచ్చే సందేశం ప్రపంచానికి పంచి పెట్టవచ్చు. పాలకుడైన వాడు ఎలా ఉండాలో చెప్తున్న తల్లి ఇక్కడ. అకృతాత్మానమాసాద్య రాజానమనయే రథం సమృద్ధాన్ని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాన్ని చ. ఈ వాక్యం ఒక విధంగా రాజనీతికి చెందినది. ఏ రాజైతే అవినీతి పరుడై ఉంటాడో, ఏ రాజు జితేంద్రియుడు కాడో, అటువంటి రాజు పాలనలో ఆ నగరములు రాష్ట్రాలు సంపూర్ణంగా నశిస్తాయి. ఇది తెలుసుకోవాలి. కనుక పాలకుడైన వాడికి అవినీతి ఉండరాదు. ఇది ప్రధానమైన నియమం. అకృతాత్మానమాసాద్య రాజానమనయే రథం సమృద్ధాన్ని వినశ్యంతి రాష్ట్రాన్ని నగరాన్ని చ. అలా చెప్పి, నువ్వు సకలైశ్వర్య సంపన్నుడివైనప్పటికీ ఈ ఒక్క కారణం చేత, అపరాధ కారణంగా నువ్వు దెబ్బతినడమే కాదయ్యా, మొత్తం రాక్షస వంశాన్ని సమూలంగా నాశనం చేసుకునే పని చేస్తూ ఉన్నావు. అంతేకాదు, ఒకడు గుర్తుపెట్టుకో, ఒకరిని హింసించుతూ అవినీతితో పాలకుడు ఉంటే
అతను మరణించినా ప్రజలు సంతోషిస్తారు, అది తెలుసుకో. అలాంటి చావు చాలా అసహ్యకరమేంటి సింహ. మా అదృష్టవశాత్తు వాడు మరణించాడు అనుకుంటారు, వాడు అవినీతి ఫలితంగా వాడు దుష్ఫలితాలు అనుభవిస్తూ ఉంటే వాడికి మంచి జరిగిందని అందరూ అనుకుంటారు. ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నికృతా జనాః దిశ్చై తజ్జసనం ప్రాప్తో రౌద్రయిత్యై వహర్షితాః అని చెప్తూ, నువ్వు మాట్లాడుతూ నన్ను ప్రలోభ పెట్టే మాటలు కొన్ని అన్నావు, మొత్తం భూమి అంతా నీకు అప్పచెప్తాను, సమస్త సంపదలు నీ పాదాల మీద గుమ్మరిస్తాను, భూమిని జయించి మీ నాన్నకు అప్పగిస్తానన్నావు, నన్ను ఐశ్వర్యంతో ధనంతో లోభింపజేసి రాముని నుంచి దూరం చేయాలనుకోవడం అనేది నీ యొక్క భ్రాంతి మాత్రమే. శక్యా లోభయుతుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత. రామాయణంలో సీతారాముల అనుబంధం గురించి చెప్పిన ఉత్కృష్టమైన మాటల్లో ఇది గొప్ప మాట. ఇది ఇవి ఒకవైపు ఉపనిషత్తులు, మరొక మంత్రశాస్త్రాలు చెప్తున్న మాటని ఇక్కడ సీతమ్మ నోట పలికించారు. మంత్రశాస్త్రంలో శక్తి గురించి చెప్తూ శివస్య సహజాధ్రువ అంటూ వాళ్ళిద్దరికీ భేదం లేదు, చంద్రచంద్రికయోరివ అన్నారు ఇక్కడ. ఇదే మాట తీసుకుని ఉపనిషత్తు కూడా పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచ అని ఒక మాట అన్నది. పరమేశ్వర తత్వ వివేచన చేస్తూ ఉపనిషత్తు ఉంటుంది. భగవంతుడు తన అనంతమైన శక్తితో విశ్వాన్నంతటిని నడుపుతున్నాడు. ఆయన శక్తికి లొంగి ఉన్నాడనడానికి లేదు, శక్తి ఆయనది, శక్తికి ఆయనకి భేదం లేదు అని చెప్పి, పరా అస్య శక్తి, ఆయన యొక్క ఉత్కృష్టమైన శక్తి ఏదైతే ఉందో అది స్వాభావికి అత్యంత సహజమైనటువంటిది. సహజా ధ్రువ, సహజమైనది శాశ్వతమైనది. ఎలాగో అంటే చంద్రునికి వెన్నెల వలనే అన్నారు. ఇంకా ఉపమానాలు మనం తీసుకెళ్ళవచ్చు, సూర్యునికి కాంతి వలనే అని. ఈ శివశక్తుల ఏకత్వం, సూర్యుని కాంతిని ఎలా విడదీయలేమో శివశక్తిని విడదీయలేం. ఆ శివశక్తి తత్వమే సీతారామ తత్వం అనేది వివేచన. శివ అనగానే మళ్ళీ ముగ్గురులో ఒకడు అని మళ్ళీ విష్ణువు కాడు ఇలాంటి భావాల్లోకి వెళ్ళకూడదు. పరమేశ్వరుడు ఆయన యొక్క శక్తి అనే భావంతో చెప్తున్నారు. అక్కడ ఉపనిషత్తులో ఆగమశాస్త్రంలో చెప్పిన వాక్యాన్ని ఇక్కడ ఈ వాక్యంలో మనకు చూపిస్తున్నారు. అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయదా, చాలా మంచి మాట. సూర్యునితో కాంతి ఎలాగో రామునితో నేను అలాగా అన్నది అమ్మవారు. ఒక్క మాట చాలండి, భార్యాభర్తల దాంపత్యం గురించి ప్రపంచవాంగ్మయంలో ఇంతకంటే గొప్ప మాట మరొకటి కనబడదు ఇక్కడ. ఎంత విడదీయలేని తత్వమో దాంపత్య ధర్మం అనేది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే దాంపత్య ధర్మంలో విడిపోవడం అనేది భారతీయ సంస్కృతిలో ఊహలో కూడా లేదు. కొన్ని దశాబ్దాల నుంచి పట్టిన ఒక పీడలా మనకు దాపురించిందే తప్ప అసలు దంపతులు విడిపోవడం అని ఊహే లేదండి ఇక్కడ. శరీరము ప్రాణము ఎలాగ చివరి వరకు కలిసి ఉంటాయో దంపతులు కూడా అలా చివరి వరకు కలిసి ఉండవలసినది. అంత అద్భుతమైన దాంపత్య ధర్మాన్ని రామాయణం ప్రతిష్ఠ చేస్తూ ఉన్నది. ఆ దాంపత్య ధర్మాన్ని వర్ణించడంలో ఉపమానం మరొక దానితో ఉపమించలేనంత గొప్ప ఉపమానం ఇక్కడ. అందుకే సూర్యునికి కాంతి ఎలాగో రామునికి నేను అలాగా అని సరిగ్గా మళ్ళీ మన యుద్ధకాండ చివరిలో రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఇదే చెప్తాడు. అనన్యాహి మయా సీత భాస్కరేణ ప్రభాయత, ఇదే వాక్యం మారుతుంది. ఈవిడ అన్నప్పుడు ఆయన వినలేదు, ఆయన అన్నప్పుడు ఈవిడ వినలేదు. మీరు గమనించవలసిన అంశం ఇక్కడ. ఇక్కడ ఈవిడ మాట్లాడుతున్నప్పుడు రాముడు లేడు, అక్కడ యుద్ధకాండ చివరిలో రాముడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ సీతమ్మ అగ్నిప్రవేశం అయ్యింది, ఆవిడ బయటకు వచ్చింది. కానీ అప్పుడు చెప్తున్నాడు ఆయన. సీతమ్మకు ఆశ్చర్యం, ఆవిడేం చెప్పింది అదే చెప్పాడు ఆయన. ఇలా మనం రామాయణంలో పరిశీలిస్తే కొన్ని అద్భుతాలు అందాలు కనబడతాయండి. రాముడు లేనప్పుడు సీతమ్మనవి, సీతమ్మ లేనప్పుడు రాముడన్నవి, వీళ్ళిద్దరికీ లేనప్పుడు హనుమంతుడన్నవి గమనిస్తే ముగ్గురి మాటలు ఒకేలా ఉంటాయి. ఇది గమనించవలసిన మరొక అంశం. అంటే మహాత్ముల ఆలోచన ఒకేలా ఉంటుంది అనేది దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన ఒక అందమైన అంశం. ఇక్కడ సీతమ్మన్న ఆ మాట అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత, ఆ సీతారాముల ఏకత్వం అనేటువంటిది అంత చక్కగా ప్రతిపాదింపబడుతున్నది. నిన్న హనుమంతుడు అనుకున్నాడుగా, సీత నిరుంగకుండ రఘుశేఖరుడు అర్థము కాడు పూర్తిగా. ఆ సీతారామ అనేటువంటి మాటలోని విశేషం. అందుకే ఒట్టి రామ అనుకుండా కనీసం శ్రీరామ అనడమే నేర్చుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే శ్రీ అంటే సీతమ్మయే, అది శ్రీరామ అన్నా చాలు, కానీ సీత లేని రామమూర్తి ఎక్కడా. అందుకే ఆ తల్లిని సీతాయా పతయే నమః అనే కదా మంత్రం చేసుకున్నాం రామనామాన్ని మనం. సీతాయాశ్చరితం మహత్, ఎంత రామకథో అంత సీతమ్మ కథ అన్నాడు వాల్మీకి. కేవలం నేను రామాయణం అన్నాను కదా అని చెప్పి మీరు రాముడు గురించే చూస్తూ కూర్చున్నారేమో, రాముడు గురించి ఎంత చూస్తున్నారో రామా గురించి కూడా అంత చూడండి అన్నాడు ఇక్కడ. రామ అంటే అందగాడు, రామా అంటే అందగత్తె, లింగభేదమే. పుంలింగం రామ, స్త్రీలింగం రామ.
రామ రమణలంపట అన్నాం కదా. కనుక రామ అంటే అందగత్తె, రామ అంటే అందగాడు, సుందర అంటే హనుమంతుడు. ముగ్గురు అందగాళ్ల కథే రామాయణం, అది తెలుసుకోవాల్సింది. అందగాళ్ల కథలు అయితే దేనిలో అందం? దేనిలోనే ఒక అందం ఉంటే ఒట్టిని అందగాడు అన్నారు. అన్నిట్లో అందమైతేనే అందగాడు అన్నారట ఇక్కడ. అంటే రూపంలో అందగాడు అనుకోండి, రూపంలో సుందరుడు, గుణంలో అందగాడైతే గుణంలో సుందరుడు, అన్నిట్లో అందగాడైతే అందగాడని ఊరుకోవాలి, అన్నిటికీ వర్తిస్తుంది. అందుకు పురుషుల్లో ఆయనంత అందగాడు లేడు, స్త్రీలలో ఆమె అంత అందగత్తె లేదు. అందుకే సుందరి రమణి రామ అని మరి కోసం చెప్తుంది కదా. కనుక సుందరీ రామ, సుందరి ఆవిడ, ఆయన రామ. కనుక రామాయణం అంటే రామస్య అయనం అనేది ఎంత అర్థమో రామాయా అయనం అనేది అంత అర్థమే. రాముని యొక్క అయనము రామా యొక్క అయనము అంటే ఎంత రామకథో అంత సీతమ్మ కథ అని మహానుభావుడైన వాల్మీకి హృదయం. అందుకే ప్రారంభంలోనే కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరిత మహత్ అని పేర్కొన్నాడైన. సీతాయా చరితం మహత్, ఇది సీతమ్మ కథ అని ఆయనే పేర్కొన్నాడండి ఇక్కడ. అందుకే ఆ తల్లి రామచంద్రమూర్తి వారు ఉభయుల యొక్క దాంపత్య ధర్మ వైశిష్ట్యం హనుమంతుడు ఆలోచనల్లో కొంత, సీతమ్మ మాటలో మరొకొంత, మొత్తం కలిపి అంతా చెప్పబడుతుంది సుందరకాండలో. అది సుందరకాండలో మరొక ప్రత్యేకత. అందుకే శివశక్త్యైక్యతత్వం అనబడేటువంటి వైభవం ఉన్నదో అది సుందరకాండలో మనకి ఇంకా ఎక్కువగా కనబడుతుంటుంది మిగిలిన కాండల కంటే. అందుకే ఇక్కడ ఈ ఒక్క వాక్యం మనకి చాలదు. అద్భుతమైనటువంటి శ్రీ విద్యా రహస్యం ఇక్కడే ఉందని అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అని చెప్తూ వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మనః, చాలా అద్భుతమైన మాటలు ఇవన్నీ. సంప్రదాయబద్ధమైన ఉపమానములు, వేదమును సంపూర్ణంగా అధ్యయనం చేసి నియమాన్ని పాటిస్తూ ఆ అధ్యయనం సంపూర్ణం చేసుకున్నాడని గురువు చేత అనిపించుకున్న మహాత్ముడికి వేద విద్య ఎలా చెంది ఉంటుందో రామునికి నేను అలా చెందిన దానిని. అందు ఉపమానం ఎంత చక్కగా చెప్పాడండి. కానీ వేదం ఎవరి దగ్గర పరిపూర్ణంగా భాషిస్తుందంటే వ్రతస్నాతుడైనటువంటి విప్రుని వద్దనే వేదం ఉన్నట్లుగా రాముని వద్దనే నేను ఉంటాను. వేద సంబంధమైన ఉపమానాలు ఎన్నున్నాయో ఇక్కడ పరిశీలించవలసింది. మాటికి జగన్మాత వేదస్వరూపుడైన స్ఫురణ మళ్ళీ కనిపింపజేస్తున్నారు. అమ్మ వేదమూర్తి, ఎందుకంటే రామాయణమంతా ఒక యజ్ఞతత్వం, రాముడు యజ్ఞస్వరూపుడు, పరిపూర్ణమైన యజ్ఞం ఒక రూపం ధరిస్తే అదే రాముడు. ఈ కోణంతో రామాయణాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సుందరకాండలో యజ్ఞతత్వం మరింత స్పష్టంగా కనబడుతుంది. పరిపూర్ణమైనటువంటి యజ్ఞము ఒక రూపం ధరిస్తే అదే రాముడు. యజ్ఞానికి మరొక పేరే విష్ణువు, యజ్ఞోవై విష్ణు అని వేదమే చెప్తుంది కదా. అందుకే యజ్ఞము రాముడైతే యజ్ఞము కేవలం అగ్నిహోత్రంలో ఆజ్యం వేసినంత మాత్రం యజ్ఞం జరగదు. మంత్రం లేని యజ్ఞం ఎక్కడ ఉంటుంది? కనుక మంత్రం ఉండాలి. మంత్రం అంటే ఏంటి? వేదం. కనుక యజ్ఞం అనే క్రియ వేదాన్ని ఆధారం చేసుకున్నది. వేదము లేనిది యజ్ఞం లేదు. ఆ వేదము సీతమ్మ. కనుక యజ్ఞము రాముడు, వేదము సీతమ్మ. ఈ కోణంలో రామాయణం కానీ చదివితే రామాయణ పఠనమే ఒక యజ్ఞం. కనుక గొప్ప పాత్రల యొక్క కథ మాత్రమే కాదు రామాయణం, రామాయణం యజ్ఞస్వరూపము. అందుకే అనేక యజ్ఞములు ఆచరించలేని కలికాలంలో రామాయణం శ్రద్ధాసక్తులతో శ్రవణ పారాయణ పఠనాదులు చేస్తే యజ్ఞములు ఆచరించిన ఫలితం లభిస్తుందండి. రామాయణ పఠనమే యజ్ఞం, రామాయణ శ్రవణమే యజ్ఞం. అది యజ్ఞం వల్ల ఎన్ని ఫలితాలు మనకు లభిస్తాయో రామాయణ కథ వల్ల అన్ని ఫలితాలు రావడానికి కారణం అంటే యజ్ఞ రహస్యములు. ఒకవైపు యజ్ఞశాస్త్రం అధ్యయనం చేసి రామాయణాన్ని చదివితే ఇంకా ఎన్నో బయట పెట్టవచ్చు. ఇక్కడ ఈ మాటలో కూడా వేదస్వరూపుడి అనేటువంటి స్ఫురణ చూపిస్తున్నారు. కనుక తల్లి వేదవతి, అసలు మహాలక్ష్మి అంటేనే వేదం అని అర్థం అండి. ఇది ఇది శాస్త్రార్థం. లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది అసలు శ్రీ అంటే మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి జాతవేద అన్నారు ఇక్కడ. అంటే వేదముల నుంచి ఉత్పన్నమైనటువంటి స్వరూపమే. ఆ కారణం చేతనే ఆ తల్లి శ్రీ అంటే రుచస్సామాని యజుఘుంషి సాహి శ్రీ రమృతాసతాం అని వేదమే చెప్తున్నది. ఋగ్యజుస్సామాత్మకమైన వేదమునకు శ్రీ అని పేరు. ఆ స్త్రీయే జగన్మాత అయినటువంటి సీతమ్మ. ఒక్కసారి ఉత్తరకాండ మనం పరిశీలిస్తే కుశధ్వజుడు అనేటువంటి వేదవేత్త ఒక దీక్షగా వేదాన్ని వల్లివేస్తున్నాడు. అదొక తపస్సుగా, ఆ మొత్తం వేదాన్ని వల్లివేస్తూ ధ్యానంగా తపస్సుగా సాధనగా చేస్తూ ఉంటే ఆ వేదమంత్రముల యొక్క తేజస్సంతా కలిసి ఒక రూపం ధరించిందిట. అని కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా ఒక శిశు రూపంలో గోచరించింది మొత్తం వేదమంతా కలిసి. ఆ శిశువే వేదవతి. ఆ తల్లి భూగర్భంలో ప్రవేశించి జనక మహారాజుకు దొరికి సీతమ్మగా లభించింది. అందుకే ఇక్కడ వేదస్వరూపంతో పోల్చడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అందుకే వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విద్యాత్మన సాధు రావణ
రామేణ మాం సమానయ దుఃఖితాం. రామవియోగంలో దుఃఖిస్తున్న నన్ను నువ్వు తిరిగి రామునితో కలిసేలా చేయు సాధు, అప్పుడు నీకు క్షేమమే, మంచిది రమణ, మేలు. ఇలా చేసినట్లయితే మేలుంటుంది సుమా. అంతేకాదు ఇలా చెయ్యమని నేను బతిమాలడ్డం లేదు, ఇలా చెయ్యకపోతే చచ్చిపోతావు జాగ్రత్త అందుట. చెప్తున్న తీరు ఎంత చక్కగా చెప్పిందండి. ఇక్కడ మిత్రమౌపయకం కర్తం రామస్థానం పరిప్సత వధంచా నిచ్చతా ఘోరం త్వయాసౌ పురుషశభ. నువ్వు దుర్మరణం పాలు కాకుండా నీ రాజ్యాన్ని నిన్ను సుస్థిరంగా నిలుపుకోవాలనుకుంటే మహాపురుషుడైన రామునితో నీకు స్నేహమే తగినటువంటిది. అయితే నీకు భయం కలగవచ్చు, 10 నెలలు బంధించి ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది అని అప్పచెప్తే రాముడు క్షమిస్తాడా? ఇప్పుడు అప్పగించావు సరే, 10 నెలలు హింసించావు కదా అని తిరిగి నన్ను శిక్షిస్తాడా అంటే, ఒక్కసారి శరణు వేడి క్షమించమంటే అంతవరకు చేసిన అపరాధాలన్నింటినీ కూడా మన్నించగలిగినటువంటి ధర్మవేత్త రామచంద్రమూర్తి, శరణాగత వత్సలుడు రామచంద్రమూర్తి. ఈ తల్లి చెప్పిన ఈ మాట చాలా విశేషం. అటు రావణుడితో చెప్పడమే కాదు, భక్తులకి ఇచ్చే అభయం కూడా ఇందులో కనబడుతుంది. విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే ఎది జీవితుమిచ్చసి. నీకు బ్రతకాలనుకుంటే ఆయనతో స్నేహం చేసుకో. ఒకటి, ఆయన ధర్మజ్ఞుడు శరణాగత వత్సలుడు. ఈ రెండు మాటలు, ఆయన ధర్మజ్ఞుడు శరణాగత వత్సలుడు, ఇది భగవద్గుణం అండి. ఎందుకంటే ఎన్ని అపరాధాలు చేసినప్పటికీ ఒక్కసారి శరణ వేడగానే క్షమించడం అనేటువంటి గుణం ఉన్నదే, అది మానవీయ గుణం కాదు, అది ఈశ్వర గుణం. ఈశ్వర గుణములు 1-2 కనిపిస్తేనే వాడిని భగవద్ అంశ అనాలే. ఈశ్వరీయ గుణములే అన్నీ కలిగిన రాముడు సాక్షాత్ భగవానుడు కనుక కాక ఏమవుతారండి? ఇక్కడ ఐశ్వరీయ గుణములు అంటారు వీటన్నిటినీ. అందుకే వేల కొలది అపరాధాలు చేసినా పట్టించుకోడు, ఒక్క ఉపకారం చేసినా పట్టించుకుంటాడని కదా వర్ణించారు బాలకాండలో, అయోధ్యకాండలో. ఈ వర్ణన యొక్క తాత్పర్యం ఏమిటి? అపరాధ సహస్రాన్ని కిరగంతే అహన్నిసమ్మయా దాసోయమితిమా మత్వా అని క్షమస్వ పరమేశ్వర అని అడగగలము. అంటే పరమేశ్వర గుణం అది. ధర్మజ్ఞుడు శరణాగత వత్సలుడైనటువంటి స్వామి నువ్వు మళ్ళీ తిరిగి నన్ను అప్పగించితే వెంటనే నిన్ను అనుగ్రహిస్తాడు సుమా. అప్పగించలేదనుకో ఆయన యొక్క వజ్రాయుధం లాంటి ఆయుధాలు దాటి నిన్ను తట్టుకోలేవు. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం నుంచి తప్పించుకోవచ్చు, యముడు ప్రయోగించినటువంటి ఆయుధం నుంచి కూడా తప్పించుకోవచ్చు, కానీ రాముడు ఆగ్రహిస్తే నిన్ను రక్షించేవాడు ఎవడు ఉండడు తెలుసుకో. ఈ మాట తిరిగి హనుమంతుడు కూడా చెప్తాడు చివరిలో. ఇక శీఘ్రం సుపర్వాణో జ్వలితాశా ఇవోరుగాహ. ఒకవేళ నువ్వు అప్పగించలేదనుకో అగ్ని కణములు వంటి అగ్ని జ్వాలల వంటి బాణములు లంకపై వాలడం నా కంటికి కనబడుతోంది సుమా. అంటే భవిష్యత్తులో జరగబోయేది ఇదే. ఒకవేళ నువ్వు అప్పగించలేదే అనుకో తర్వాత ఏం జరుగుతుంది? నువ్వు అప్పగించకపోయినా ఆయన తీసుకుంటాడు నన్ను, నువ్వు బంధించలేవు. ఎలాగూ అంటే, అపనిష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమ అసురేభ్య శ్రియం దీప్త విష్ణుస్త్రిభిరివక్రమై. రాక్షసుల దగ్గర బంధింపబడ్డటువంటి స్వర్గలక్ష్మిని త్రివిక్రముడు వచ్చి ఏ విధంగా రాక్షసుని నిగ్రహించి తిరిగి తీసుకున్నాడో రాముడు నిన్ను నిగ్రహించి నన్ను అలా తీసుకుంటాడు. ఎంత చక్కటి ఉపమానం చెప్పింది తల్లి. అంటే ఆ విష్ణువే రాముడు, ఆ లక్ష్మినే నేను అనే వాక్యం ఇందులో మనకి ధ్వనిప్రాయంగా వాల్మీకి అందిస్తున్నటువంటిది. అసలు రాముడు గురించి ఏమనుకుంటున్నావు? జనస్థానం గురించి తెలుసు కదా, అక్కడ నీ అధికారం ఏంది? మొత్తం 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే సంహరించాడు, గుర్తుపెట్టుకున్నావా? అటువంటి వాడు రామచంద్రమూర్తి. పైగా రాముడు నాతో సాటి వస్తాడా పరాక్రమంలో కానీ అదేవిధంగా సంపదలో కానీ ఇటువైపు నాకున్న శోభలో కానీ అన్నావే, అసలు ఈ మాట ఎలా అనగలిగావు? నువ్వు నన్ను ఎలా అపహరించావు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. రామలక్ష్మణులు లేకుండా చేసి నన్ను తీసుకొచ్చు, వాళ్ళని అక్కడి నుంచి తప్పించి మాయోపాయంతో నన్ను అపహరించావు. నిజంగా రాముడు ప్రతాపంపై నీకు సందేహం ఉన్నట్లయితే పనిచేస్తావా? నువ్వు రాముడు ప్రతాపంతుడిని తెలిసే నువ్వు ఈ విధంగా చేసావు. అసలు రాముని ముందు నువ్వు దేనికి నిలబడగలవయ్యా? వాళ్ళిద్దరూ లేని సమయం చూసి కదా, లేదా సమయం చేసి కదా నన్ను అపహరించావు. అంటే వాళ్ళు ఉండగా దరిదాపులకు నువ్వు వెళ్ళలేవు. ఇది ఎలాగో అంటే, పెద్ద పులులు తిరుగుతూ ఉంటే కుక్క ఎలా చేరలేదో రామలక్ష్మణులు ఉన్న చోటుకు నువ్వు చేరలేక పనిచేసావు. ఇక్కడ సీతమ్మ ఎలా మాట్లాడుతుందో పరిశీలించి. ఆశ్రమంతు తయోశూన్యం ప్రవిశ్య నరసింహయో గోచరం గతయోర్ భ్రాత్రో అపనీతా త్వయాధమా నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయో స్వయ శక్యం సందర్శనే స్థాతుం సునా సార్దూలయోరివ. సునా సార్దూలయోరివ
అంటే ఈ రెండు భయంకరమైన మాట్లాడిందండి. అధమ అని ఒక మాట అంటే ఒరు నీచుడా అని, రెండవది ఏమిటి కుక్కలాగా అన్నది. ఇక్కడ రావణాసురుణ్ణి కుక్క అని అనగలిగింది ఆవిడ. దీన్ని బట్టి ఎంత ధైర్యం అండి ఆ తల్లికి. ధైర్యమే సీతమ్మ. సీతమ్మ అంటే దీనురాలనుకోవద్దు, ధీరురాలను కూడా తెలుసుకోగలగాలి ఇక్కడ. అంతేకాదు నీకు ఏమనుకోక కానీ ఆయువు మూడిందని తెలుస్తుంది ఇక్కడ. క్షిప్రం తవ సనాథో మే రామ సౌమిత్రిణా సహ తోయమల్పమివాదిత్య ప్రాణానాదాస్యతే శరై. ఒక మడుగులో నీరు బాగా ఎండిపోయి కాసింత మిగిలాయనుకో తెలిసిపోతుంది, సూర్యుడు రాగానే ఉన్న నీరు కూడా ఎగిరిపోతుందని. ఆ రామలక్ష్మణులు రాక సూర్యుని వంటిదైతే నీ ఆయువు ఆ మిగిలిన కాసింత నీరు వంటిది సుమా. గిరిం కుబేరస్య గతోపధాయ వా సభాంగతో వా వరుణస్య రాజ్ఞ అసంశయం దాసరథేర్న మోక్షసే మహాద్రుమ కాలహతోసనే రివా. నువ్వు చాలా కాలం నుంచి ఉంటున్నాను, చాలా కాలం నుంచి ఉంటున్నాను అంటున్నావు, బహుకాలం నుంచి ఉన్న మానైన పిడుగుపాటుకి అలా కూలిపోతుందో రామచంద్రమూర్తి బాణాల ధాటికి నువ్వు అలా కూలిపోతావు. జాగ్రత్త, నువ్వు ప్రాణాలని కాపాడుకోవడం కోసం కైలాసానికి పరుగు తీసినా, కుబేరుడు అలకాపురికి చేరినా, వరుణదేవుని సభను ఆశ్రయించినప్పటికి కూడా రాముని నుంచి తప్పించుకోలేవు. ఎంత చక్కగా మాట్లాడింది మొదటి మాటలే. గడ్డిపరకు అడ్డం పెట్టుకుంది కానీ పిడుగుల్లాంటి మాటలు వర్షించింది ఆ తల్లి. అప్పుడు మహాకోపం వచ్చింది రావణాసురుడికి, కానీ నిగ్రహించుకుని అంటున్నాడు, యథా యథా సాంత్వయిత వశ్యస్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. అవునులే, స్త్రీల దగ్గర బుజ్జగించే కొద్దీ పురుషుడు వాడికి లోకు అయిపోతాడు తెలుస్తూనే ఉంది. నేను మెత్తగా మాట్లాడుతూ ఉన్న కొద్దీ నీ తిరస్కారాలకు గురి అవుతున్నాను. అయినా కామం చెడ్డది అంటారు, నిజమే చెడ్డది, కనుకనే ఆ మోహం వల్ల నువ్వు ఇన్ని మాట్లాడుతున్నా నేనేమీ చేయకుండా నిలబడ్డాను. నేను చూసావా, మోహం గుడ్డిది కనుక ఏమి చేయలేకపోతున్నాను అని చెప్తూ, అసలు నువ్వు ఆడిన ఒక్కొక్క మాటకి మాట్లాడిన ప్రతిసారి ప్రతి మాటకి నేను సంహరించాలి. అలా మాట్లాడు నువ్వు, ప్రతి మాట మాట మాటకి చంపేటట్టుగా నువ్వు మాట్లాడేవి ఇక్కడ. పరుషాణీహ వాక్యాన్ని యాని యాని బ్రవీషిమాం తేషు తేషు వధోయుక్త తవమై తెలిదారుణ. అంతేకాదు ఆ రాముడి గురించి మాట్లాడేవే, అతడు మిథ్యా ప్రవ్రజితే రథం, ఆయన కపట వనవాసం చేస్తున్న రాముని యందు ఆసక్తితో నువ్వు నా గురించి ఎంత పరుషంగా మాట్లాడేవన్నాడు. కానీ ఉన్నమాట చెప్పాడండి అది మాత్రం. మిథ్యా ప్రవ్రజితే, కపట వనవాసం చేస్తున్న రాముడు నిజమే, ఆయన కపటమే, రాముడు అంటేనే కపటం కాదా మరి. ఎంత మాట అన్నారండి, ఎంత మాట కాదు, ఆయన నారాయణుడు, తన నారాయణత్వాన్ని దాచిపెట్టుకుని సార్వభౌముడిగా కూర్చోవలసినటువంటి వాడు దాన్నంతటి తృణప్రాయంగా పక్కకి త్యజించి వనవాసం చేసేడంటే అవసరం లేని వనవాసమే చేస్తున్నాడు. ఆయనకు అవసరమా అది ఇక్కడ? మరి అవసరం లేని వనవాసం చేయడం కపటం కాకేమవుతుంది? వైకుంఠంలో ఉండవలసిన వాడు, సింహాసనం మీద కూర్చోవలసిన వాడు, ఆ ఋషి వేషం వేసుకుని అరణ్యంలో తిరగడం మిథ్యా ప్రవ్రజితే. ఎంత చక్కగా తన కోసం ఏ వేషం వేసాడో రావణాసుడికి తెలిసింది, చక్కగా చెప్పాడు ఇక్కడ. అందుక కపట వనవాసి, మరి మాయామానుష వేషధారీ అని ఋషులు పొగిడిన దానికి రావణుడు అన్న దానికి ఏం తేడా అండి ఇక్కడగా? అందుకు మిథ్యా ప్రవ్రజితే, కపట వనవాసం చేస్తున్నటువంటి ఆ రామచంద్రునిపై ఆసక్తి కలిగి నువ్వు ఆయన మీద ప్రేమతోనే ఇన్ని మాట్లాడుతూ ఉన్నావు ఇక్కడ అంటూ మహాకోపంగా మాట్లాడి బెదిరిస్తూ క్రూరంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పక్కనున్నటువంటి రాక్షస కాంతలు భయపడకని సైగ చేస్తున్నారు సీతమ్మకి. అప్పుడు అలా మాట్లాడుతున్న రావణుడితో సీతమ్మ మాట్లాడుతుంది. ఉవాచాత్మహితం వాక్యం వృత్త సౌండీర్య గర్వితం, మరొక అత్యద్భుతమైన మాట వాల్మీకి అందిస్తున్నాడు ఇక్కడ. ఆ సీతమ్మ దృఢంగా మాట్లాడుతుంది. నిజంగా సీతమ్మ మాటలకి రావణాసుడు కొంచెం భయపడ్డాడండి, అక్కడ వర్ణంలోనే మనకు కనబడుతుంది. కానీ లేని బింకను తెచ్చుకున్నాడు. సీతమ్మ చాలా ధైర్యంగా మాట్లాడుతుంది. ఇక్కడ పరిస్థితులు కొంచెం ఆలోచించాలి. సీతమ్మ మాటల వెనక ఉన్న బలాన్ని కొంచెం ఆలోచించవలసినది. ఎందుకంటే అంత ధైర్యంగా మాట్లాడగలరండి ఎవరైనా? అందుకే సీతమ్మను ఎవరైనా అబల అంటే మాత్రం నమ్మకండి. సీతమ్మ కంటే సబలయ్యని స్త్రీ మరొకరు లేరు. ఆ గొప్ప బలం కలిగిన ధైర్యం కలిగిన తీరురాలవిడ. ప్రతి స్త్రీకి ఆదర్శం సీతమ్మ కావాలి. ఎందుకంటే ఆ ధీరత్వం, కష్టకాలంలో కూడా ధీరంగా నిలబడగలిగినటువంటి శక్తిస్వరూపిణియే స్త్రీ అనేటువంటి భావం మనకి రామాయణాధారంగా కనబడుతున్నది ఇక్కడ. నిజానికి సీతమ్మ పరిస్థితిని ఆలోచిద్దాం. తనవారంటే ఒక్కరు లేరు అక్కడ. చోటు తనది కాదు, చుట్టూ ఉన్నవారు తనవారు కారు.
పైగా బంధితురాలై ఉన్నది. వాడు ముల్లోకాల్ని గడగడలాడించిన మహారాక్షసుడు, 10 తలకాయల వాడు, 20 చేతుల వాడు, దేవతలు కూడా ఆయన ముందు నిలవలేరు. అటువంటి వాడు, వాడి చోట్లో తాను ఒక్కతే ఒంటరిగా ఉంటూ కుక్క నీచుడా అని తిట్టి మాట్లాడింది అంటే ఆవిడ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ మాటలకి అంత రావణుడు కొంచెం జంకాడు. ఆ జంకుతూ బింకంతో అంటున్నాడు, నేను సంహరించాలి కానీ సంహరించట్లేదు, ఏం చేస్తావు మోహన్ చెడ్డది, ఇలా మాట్లాడుతున్నాడు అంతే. లేనిపోని బింక తెచ్చుకుంటున్నాడు. అంటే వాడు అలా సన్నగిలడానికి కారణమేమిటి, అమ్మంత దృఢంగా మాట్లాడడానికి కారణమేంటంటే, ఒక అత్యద్భుతమైన మాట అందించినాడు వాల్మీకి, వృత్త సౌండర్య గర్విత. ఆవిడ అంత దర్పంగా అంత ధైర్యంగా మాట్లాడడానికి కారణం క్యారెక్టర్ అన్నారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. వృత్తము, తన యొక్క శీలము, ప్రవర్తన, ధర్మము, ఆ ధర్మము వల్ల వచ్చినటువంటి దర్పము చేత ఆవిడ మాట్లాడిందిట. అంటే మన ధర్మమే సరైన సమయంలో మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మనకి కలిసిరాని కాలంలో ధైర్యాన్నిచ్చి నడిపించేది మన ఇదివరలో చేసిన ధర్మమే మనకు నడిపిస్తుంది. అందుకే ధర్మాన్ని అంటిపెట్టుకుంటే కష్టకాలంలో నీ వారైన వారు కూడా నీ చెంతన లేకపోతే నీ ధర్మమే నీతో ఉంటుంది. ఇదే ధర్మో రక్షిత రక్షిత అనే మాటలున్న ఆంతర్యం. అందుకే సీతం అంత ధైర్యంగా మాట్లాడింది శీలము వల్ల, పాతివ్రత్యం వల్ల, పవిత్రత వల్ల, ధర్మము వల్ల. అదే సీతమ్మ యొక్క వృత్తం, దానివల్ల వచ్చిన మాట. దీన్ని బట్టి ధర్మం ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుందో తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే క్యారెక్టర్ ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది, వాడి దగ్గర అది లేదు కనుక సన్నబడ్డాడు. ఇది తెలుసుకోవాల్సింది. అంత చక్కని మాట చెప్పాడు ఇక్కడ. దీన్ని బట్టి ధర్మబలం కంటే మించిన బలం మరొకట్లేదు, అది సంపాదించుకునే ప్రయత్నమే ప్రతి మానవుడు చెయ్యాలి అని వాల్మీకి గ్రంథం ద్వారా మనకు చూపిస్తున్నది ఇక్కడ. అందుకు వృత్త సౌండర్య గర్వితం. అప్పుడు ఆ తల్లి మాట్లాడుతూ గట్టిగానే, రాక్షసాధమ రామస్య భార్య మమిత్తేజస ఉక్తవాన సియత్ పాపం కగతస్తస్య మోక్షసే అని చెప్తూ, వాడు మాట్లాడుతూ కోపంగా మీదకి రావడాన్ని చూసి అంటోంది, ఏమిటి అలా మీదకు వస్తున్నావు, చేతకాని దాన్ని అనుకున్నావా?